సైనికులతో కలిసి ప్రధాని మోదీ దీపావళి వేడుకలు. గుజరాత్లోని కచ్లో సైనికులకు మిఠాయిలు తినిపించి పండుగ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని ప్రతి దీపావళిని సైనికులతో కలిసి నిర్వహించుకుంటున్న మోదీ. గుజరాత్లోని కేవడియాలో సర్దార్ వల్లభాయ్ పటేల్కు నరేంద్ర మోదీ నివాళులు. స్థానికులతో కలిసి ఐక్యతా ప్రమాణం చేసిన ప్రధాని. దేశంలో గందరగోళం సృష్టించేందుకు బయటి లోపలి శక్తులు ప్రయత్నిస్తున్నాయన్న మోదీ. ఒకే దేశం ఒకే ఎన్నిక ఉమ్మడి పౌరస్మృతి త్వరలోనే అమల్లోకి రానుందని వెల్లడి. ఇందిరాగాంధీ స్మారకం వద్ద నివాళులర్పించిన రాహుల్. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా శక్తిస్థల్లో ఎంపీ రాహుల్ నివాళులు. ఇందిరాగాంధీ ఉక్కు మహిళగా పేర్కొన్న మహేష్ కుమార్ గౌడ్. ఇందిరాగాంధీ వర్ధంతి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గాంధీ భవన్లో నివాళులర్పించిన పిసిసి అధ్యక్షుడు. సరిహద్దు నుంచి చైనా భారత్ బలగాలు వెనక్కి మరలే ప్రక్రియ పూర్తయిందన్న రాజ్నాథ్ సింగ్. చాలా విషయాల్లో ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయని రక్షణ మంత్రి పోస్ట్. దేశవ్యాప్తంగా అంబరానంటుతున్న దీపావళి పండుగ సంబరాలు. శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా పలురు రాజకీయ నేతలు. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. దీపావళి పండుగను తెలంగాణ ప్రజలందరూ ఆనందంగా జరుపుకోవాలన్న గవర్నర్. ప్రజాపాలనలో రాష్ట్రం వెలుగులు విరజిమ్ముతోందన్న సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి. రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి హరీష్ రావు. మహాలక్ష్మి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్ష. భద్రాచలం రామాలయంలో ఘనంగా దీపావళి పండుగ. సీతారామచంద్రస్వామి లక్ష్మణ మూలవరులకు మంగళస్థానాలు హారతులు. సాయంత్రం స్వామివారికి తిరువీధి సేవ. ఆలయంలో దీపాలంకరణ. తెలుగు రాష్ట్రాల పోలీసులకు కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్ అవార్డులు. దేశవ్యాప్తంగా 463 మందిని ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు, తెలంగాణ నుంచి ఒక ఎస్పీకి అవార్డు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కొనసాగిస్తామన్న కర్ణాటక సీఎం. శక్తి పథకాన్ని పునఃసమీక్ష చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని సిద్ధరామయ్య స్పష్టీకరణ. మహారాష్ట్రలో 9.7 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ నివేదిక. 5 కోట్ల మంది పురుషులు, 4.7 కోట్ల మంది మహిళలు. కొత్త ఓటర్లు 2% ఉన్నట్లు వెల్లడి. రాహుల్ గ్యారంటీ కార్డు విఫలమైందన్న మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడణవీస్. కాంగ్రెస్ హామీల్లో కొత్తదనం లేదన్న ఫడణవీస్. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో రాహుల్ గ్యారంటీ కార్డు విఫలమైందని విమర్శ. తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్లలోనూ విఫలమవుతుందని వ్యాఖ్య. దీపావళి రోజున ఢిల్లీలో భారీగా కాలుష్యం. గాలి నాణ్యత సూచి 418 పాయింట్లుగా నమోదు. దేశ రాజధాని ఢిల్లీలో బాణసంచ కాల్చకుండా ప్రభుత్వం చర్యలు. 300 బృందాలు ఏర్పాటు. నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై కేసులు, జరిమానా విధింపు. భారత్ చైనా సరిహద్దుల్లో దీపావళి సంబురాలు. దీపావళి పండుగ వేడుకల్లో పాల్గొన్న ఇరు దేశాల సైనికులు. విమానాలకు బాంబు బెదిరింపులపై ఎఫ్బీఐ, ఇంటర్పోల్ సాయం కోరిన భారత్. ఇప్పటి వరకు 410 పైగా విమానాలకు బెదిరింపులు. అమెరికాలోని ఖలిస్తానీలకు సంబంధం ఉందేమోనన్న కోణంలో దర్యాప్తు కోసం ఎఫ్బీఐకు అభ్యర్థన. అల్బేనియా అండర్-23 ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత్కు కాంస్యం. మహిళల 59 కేజీల విభాగంలో కాంస్యం గెలిచిన భారత రెజ్లర్ మాన్సీ అహ్లావత్.